నోటా చిత్రంతో డీలాపడ్డ విజయ్ దేవరకొండ హిట్రాక్ ఎక్కేందుకు ట్యాక్సీ వాళ్ళంటూ స్టీరింగ్ బట్టి రైమ్ అంటూ దూసుకొచ్చాడు. విజయ్ స్పీడ్కు పరిసి స్పీడ్ బ్రేకర్ తగిలినప్పటికీ రెట్టించిన వేగంతో బండిని గాడిలో పెట్టేందుకు నేడు ట్యాక్సీ వాళ్ళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ చేయడం విజయ్ దేవరకొండ కెరీర్లో ఇదే తొలిసారి. ఇందులో విజయ్ ట్యాక్సీ డ్రైవర్గా సందడి చేశాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తాజా చిత్రంతో మళ్ళీ హిట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. ట్యాక్సీ వాళ్ళలో విజయ్ దేవరకొండ లుక్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, ట్యాక్సీ వాళ్ళ కథకు అనుగుణంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాస్వా స్టంట్స్తో ట్యాక్సీ వాళ్ళ టాప్ గేర్లో దూసుకుపోవడం ఖాయమే అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది ట్యాక్సీ వాళ్ళ చిత్ర యూనిట్. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ట్యాక్సీ వాళ్ళ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. హైఫై సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా కొత్త ప్రయోగంతో డీసెంట్గా ఉందని, ఒకసారి చూడొచ్చని అంటున్నారు. ట్యాక్సీ వాళ్ళని బాగా ఎంజాయ్ చేయొచ్చని, బిగినింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు థ్రిల్ చేస్తుందంటున్నారు కొందరు. ట్యాక్సీ వాళ్ళ సినిమా బోరింగ్ అంటూ పదవి విరుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా ఎక్కువ మంది ఆడియన్స్ మాత్రం ట్యాక్సీ వాళ్ళ సూపర్ హిట్ అని కన్క్లూజన్ ఇచ్చేశారు. మరి ట్యాక్సీ వాళ్ళ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.